పవన్ దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. పెద్దపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి, అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి. డబల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులతో దద్దరిల్లిన సుల్తానాబాద్, తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటికి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. చందపల్లిలో వృద్ధురాలు దారుణ హత్య, అల్లుడు మనుమణిపైనే అనుమానాలు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పునరావాసం ప్యాకేజీలో డబ్బులు వసూలు చేస్తున్న దళారులు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కుక్కలగూడూరు నిర్వాసితులు. పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో సామూహిక హనుమాన్ చాలీస పారాయణం, సకల జనులు సుభిక్షంగా ఉండాలన్న మంచాల వరప్రసాద్. హరిపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి బదిలీని నిలిపివేయాలి, ప్రజావాణిలో గ్రామ ప్రజల విజ్ఞప్తి. దళిత బహుజనుల బతుకులు మారాలంటే బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలి, బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్ పూరెళ్ల స్వప్నగౌడ్. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో బీఆర్టీయు ట్రేడ్ యూనియన్ పాల్గొనడం లేదు, యూనియన్ ట్రేడ్ లీడర్ విమల. రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాగినేడు పిహెచ్సి డాక్టర్ శ్రావణ్.